లో ఎట్లయితే జగన్ ని డిజోన్ చేసుకున్నారు 2019లో ఇప్పుడు డిజోన్ చేసుకున్నారు. ఎందుకంటే రాయలసీమలో సీట్లు తగ్గుతున్నాయి, నెల్లూరులో తగ్గుతున్నాయి, ప్రకాశంలో తగ్గుతున్నాయి, పల్నాడులో తగ్గుతున్నాయి. అంటే అర్థం ఏంటి, రెడ్లు డిజోన్ చేసుకున్నారు. ఎందుకంటే జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రాలకి నచ్చల ఆ కోపాన్ని చూపించారు జగన్ మీద. తమ సత్తా ఏంటో తమ శక్తి ఏంటో చూపించాలనుకున్నారు, అందుకు వాళ్ళు దెబ్బతీశారు. జగన్ కుల పోలరైజేషన్ ఫెయిల్ అయ్యింది, బీసీలు మంత్రులే ఓడిపోతున్నారు అన్నట్టు లెక్క చెప్తున్నారు. బీసీ అస్త్రం అన్నటువంటిది తను కొంతమేర సక్సెస్ ఏంటంటే అసలు కొట్టుకుపోయే స్టేజ్ నుంచి కాపాడుతుంది. కాపు పోలరైజేషన్ కాపు కమ్మ పోలరైజేషన్ నుంచి బీసీలు కాపాడుతున్నారు జగన్ ఒక రకంగా. అదే సందర్భంలో ఇక్కడ తేడా తీసుకొస్తున్నారు. ఇక్కడ వీళ్ళ మధ్యన ఓసీ కమ్మ కాపు ప్లస్ మిగతా ఓసీ కులాలు పోలరైజ్ అయినట్టు, మగవాళ్ళు పోలరైజ్ అయ్యారు ఎక్కువ, మహిళలు పోలరైజ్ అయ్యారు ఇంకో పక్కన, అది తేడా. నిజంగా వైసీపీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పుడు 49.41% పరిమితం అయ్యి 94 నుంచి 104 వరకే పరిమితం అయితే, అదే సీట్లలో గెలిస్తే విజయం సాధించాం అమ్మయ్య గట్టెక్కామని చెప్పి ఫీల్ అవ్వాలా, లేదంటే 5 ఏళ్ల పాలనను ఒకసారి పరిశీలించుకొని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం వైసీపీ ముందు వచ్చింది అనుకోవాలా? రెండు ఉంటుంది. ఒకటి, అవతల అంతమంది జట్టు కట్టినా గెలిచినప్పుడు రిలీఫ్ ఫీల్ అవ్వాలి,